ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతయు మీకు ప్రసాదించునుగాక. ప్రియులారా, ఆత్మఫలములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎంతో ఆశీర్వాదకరంగాను మన ఆధ్యాత్మికమైన జీవితానికి మేలుకరంగాను ఉన్నాయని నేను భావిస్తున్నాను. మరికొన్ని విషయాల్ని ఈ ఆత్మఫలములు అనే సందేశాలలో మనం ధ్యానించుకుందాము. ఇప్పుట పరిశుద్ధ గ్రంథంలో మరి ఆత్మఫలములలో ఒక అనుభవం ఏంటంటే దయాళత్వం. ఈ అనుభవాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాము. దయాళత్వము అనగానే మొట్టమొదటిగా మనకు మనం ఆరాధించే మన ప్రభు మనకు జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే చాలా వాక్య భాగాలలో మనం యహోవ దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యహోవ దయాళుడు, యహోవ దయాళుడు అనే వాక్యాలని చాలా చోట్ల మనం చదువుకుంటూ వస్తుంటాము. ప్రాముఖ్యంగా కీర్తన గ్రంథంలో పలుసార్లు దయాళుడు, దయాళుడు, దయాళుడు అనే మాట మనం చదువుతూ ఉంటాము. మన నిజ జీవితంలో కూడా ఆ అనుభవాన్ని మనం ప్రభు దగ్గర అనుభవిస్తూ ఉంటాము. ఈ ఆత్మఫలములలో అనుభవం కూడా ఏంటంటే ఈ దయాళత్వము అనేది ఒక శ్రేష్టమైన అనుభవంగా మనం గమనించాలి. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉందండి ఈ దయాళత్వమును గురించి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉందువు. చూడండి, మన ప్రభు ఎవరు అనంటే ఎవరైతే ఈ ఆత్మఫలములలో ఒక అనుభవం, ఈ దయాళత్వము అనే అనుభవం కలిగి ఉంటారో వారి ఎడల, దయగల వారి ఎడల ఆయన కూడా దయ చూపిస్తాడంటండి. సర్వశక్తి కలిగిన దేవుని దయను మనం పొందుకోవాలంటే ఈ ఆత్మఫలములలో ఒకటైన ఈ దయాళత్వాన్ని మనం కలిగి ఉండాలండి. మనం ఏం చేస్తాము, మనము ఎవరి మీద దయ చూపించము, దేవుడు మన మీద దయ చూపించాలని ప్రార్థన చేస్తాం. మనం ఎవరిని కనికరించము, కటాక్షించము, ఎవరికి మనము దయ చూపించడానికి ఇష్టపడము, కానీ దేవుడు మాత్రం దీర్ఘకాలం మనకు దయ చూపించాలని, కనికరం చూపించాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఎవరికి ఆయన కనికరాన్ని చూపిస్తాడు, ఆయన దయను చూపిస్తాడు అంటే దయ చూపించు వారికే. ఎవరైతే అనేకుల ఎడల దయ చూపించి దయాదాక్షిణ్యము కలిగిన వారై ఉంటారో వారికి ఆయన కూడా దయాదాక్షిణ్య పూర్ణుడై ఉంటాడు, దయ చూపిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత దయ చూపిస్తాడు, వాడి ఎడల ఎంత దయ కలిగిన వాడై ఉంటాడు ఆయన అనంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి ఓ చక్కటి మాట. ఆ మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. 37వ కీర్తన 25వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతాను, వినండి. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. పిల్లలు చూడండి, వాక్య భాగంలో నీతిమంతులు అనే వారి సంతతి ఎలా ఉంటుంది, వారిని గురించి ఈయన చెప్తున్న సాక్ష్యం ఏంటి అనంటే వాళ్ళు విడవబడుట కానీ, వారి సంతతి మరువబడుట కానీ, వారి సంతతి భిక్షమెత్తుకునుట కానీ నేను చూడలేదు. నేను చిన్నవాడనై ఉన్నాను, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను, పెద్దవాడనై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఆ చిన్ననాటి నుండి చూస్తున్నాను ఇప్పటి వరకు. నీతిమంతుని పిల్లలు ఎప్పుడు కూడా విడవబడరు. విడవబడడం మాత్రమే కాదు, వారు దినమెల్ల దయాళులై అప్పిచ్చుచుందురు అంటే అర్థం ఏంటంటే దయాళులై అంటే దయగలిగిన వారై, అనేకులకు సహాయము చేయగలిగిన వారిగా, దయ చూపించేవారుగా, అనేకులకు గుప్పిలు విప్పగలిగిన వారుగా, అప్పిచ్చువారుగా ఉంటారట. వడ్డీకి ఇవ్వడం కాదండి నేను చెప్పేది. ఇక
ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వడ్డీ వ్యాపారం చేస్తూ నోట్లు కోట్లు సంపాదించమని కాదండి నేను చెప్పేది. అప్పిచ్చుచుందురు అంటే అర్థం ఏంటంటే ఎవరైనా కొదువ కలిగిన వారి పేదరికంలో నిలిచి అక్కర్లు కరిగి ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే వారికి అప్పిచ్చి అంటే వారిని ఆదుకుంటూ దయ చూపిస్తూ ఉంటారట. ఎందుకంటే దేవుడు వారి ఎడల దయ చూపించాడు, వారు అనేకుల ఎడల దయ చూపిస్తున్నారట. అలాంటి నీతివంతుల పిల్లలు ఎప్పుడు కూడా వారి కర్తవ్యాన్ని మరువరు అనే మాటని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు, ఎంత మనల్ని దీవించాడు, చక్కటి జీవనోపాధినిచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి చేతి పనులు ఇచ్చాడు, సమృద్ధిని దేవుడు మన చేతికి ఇచ్చాడు. మనము దేవుని చేత ఎలా ధైర్యం పొందుకున్నామో, దేవుని చేత మనం ఎలా కనికరింపబడ్డామో, ఎలా ఆశీర్వదించబడ్డామో, ఎంత సమృద్ధిని పొందుకున్నామో, అంతగా మనము కూడా అనేకులకు దయ చూపించువారుగా ఉండాలండి. మరి ముఖ్యంగా ఈ కష్టకాలంలో ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా అక్కర్లు కలిగి ఇబ్బంది పడుతూ ఉంటే మన చేతనైనంత మట్టుకు మన సహాయం చేయగలగాలండి. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడండి. వాస్తవంగా అది ఉపమానం అనకూడదు, అదొక చరిత్ర. ఎందుకంటే ఆ చరిత్రలో ఆయన పేర్లు మెన్షన్ చేశాడు కనుక అది ఉపమానం అనడానికి లేదండి. పేద లాజరు ధనికుడి సంగతి మనకు బాగా తెలుసు. ధనవంతుడు ఏం చేశాడు? ఊపిరాడం తిండి తిన్నాడు. మరి అతను సంపాదించుకుంది అతనుగా ఇంకెవరు తింటారు? తప్పేమి లేదండి. అతని సంపాదన అతను తినడం కానీ అతడు అనుభవించడం కానీ తప్పేమీ లేదు. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అతడు అనర్హుడు కావడానికి గల కారణం ఏంటంటే అంత సమృద్ధి కలిగిన వాడు అతని కనుల ముందే పేదవాడు లాజరు ఉన్నాడు. కానీ అతని మీద ఎప్పుడు ఇతనికి దయ కలగలేదండి. నీ కష్టార్జితం, మన కష్టార్జితం మనం అనుభవించడం తప్పేమీ కాదు. కానీ అదే సందర్భంలో మనం దయ చూపించగలగాలి. ఆ దయ చూపించకపోతే ప్రియులారా అది మనకు ఆశీర్వాదం కాదనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, పేదలాజరు పేదవాడు ఆనాటికి ఆనాటికి కూడా లేని పరిస్థితుల్లో వ్యాధితో బాధపడుతూ ఆ బల దగ్గర నుంచి పడిన ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నాడు. మరి ధనికుడు అంత సమృద్ధి కలిగి ఉన్నాడే. అంత సమృద్ధి కలిగినప్పుడు అతనికి కలిగిన సమృద్ధిలో కాస్త అతనికి చేయి చాపి ఉంటే ఆ ప్రతిఫలం పోదు కదా. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా. తగు ప్రతిఫలాన్ని ప్రభు అతనికి అనుగ్రహించి ఉండేవాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దయ చూపించగలిగిన ఆ మనస్సు మనకు ఉండాలని, దయాళత్వమును మనం ధరించుకోవాలండి. అది ఒక ఫలములో ఉన్న ఆధ్యాత్మికమైన విలువ అండి. దాన్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని మనం ఈ సందర్భాన జ్ఞాపకం చేసుకోవాలండి. మీకు ఇంకొక మాట కూడా నేను పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తానండి. అదేంటంటే కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ చరణం కూడా చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. నాకు ఆ మాట బాగా నచ్చిందండి. ఏమాట అంటే, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడువు. ఎందుకంటే నీవు దయాళుడవు. మన ప్రభు ఎవరంటే, ఎవరైనా గనక ఆయన్ని వేడుకుంటే, మొరపెడితే, అంటే ఆయన దగ్గరకు వచ్చి సహాయాన్ని అడిగితే వారందరికీ ఆయన కృపాతిశయము గలవాడట. అంటే వారందరి ఆశ తీర్చేవాడండి. ఎవరైనా ఆయన అడిగితే చాలు, అడిగిన వానికి కాదనడు. అంత దయగలవాడు మన ప్రభు, అంత దయాదాక్షణ్య పూర్ణుడు ఆయన, అంత దయాళత్వం కలిగిన వాడు ఆయన. ఆయన అడిగిన వాణిని ఎవరైనా కానివ్వండి, ఏ స్థితిలో ఉన్నవారైనా కానివ్వండి, ఆయనను గనక అడిగితే, ఆయనకు మొరపెట్టుకుంటే, ఆయనకు విన్నపించుకుంటే లేదు అనేది కాదు, దాటిపోయేవాడు కానే కాదు ఆయన. అడిగిన ప్రతివానికి అనుగ్రహించువాడండి. నాకు ఆ వాక్యం బాగా నచ్చిందండి. మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవయ్యా, నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవయ్యా, నీవు దయాళుడవయ్యా.
నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మనస్సును మనం కలిగి ఉంటే, ఈ ఆత్మ ఫలములో ఈ దయాళత్వం అనే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, మరి మన దగ్గరకు వచ్చి చేయి చాపిన వారికి మనం ఒట్టి చేయి చూపించకూడదు కదా, మనం వారిని దాటుకొని పోకూడదు కదా, వారికి మనము సహాయం చేయాలి కదా, ఆ దయాళత్వాన్ని మనం కలిగి ఉండాలి కదండి. మీకు ఇంకొక చిన్న మాట కూడా జ్ఞాపకం చేస్తానండి ఈ సందర్భంలో. అదేంటంటే ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఒక చక్కటి నియమం చెప్పాడు. అదేంటి? ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. వింటున్నారండి నేను చెప్పే మాట? నీ దేశములో నీ పురములో ఎవడైనా నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన ఎడల ఆ భేదవాడునైన నీ సహోదరుణ్ణి కనికరింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. మీకు ఇంకా ఒక మాట ఈ వాక్యంలోనే చదువుతారండి, 8వ వాక్యంలో, నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వాని కప్పియవలను. ఆ 9వ వాక్యం కూడా చదువుతున్నానండి, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపుని మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ చేయకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. చూశారండి? ఇప్పుడు నేను చదివిన ఈ వాక్య భాగంలో సారాంశం పెట్టి నీకు చెప్పనా? మన సహోదరులలో ఎవడైనా పేదవాడయ్యుండి అక్కరలతో అలమటించిపోతుంటే వాడిని చూచి నువ్వు చేయి ముడుచుకుంటే వాడొకవేళ యెహోవాకి నీ ఎడల నిన్ను బట్టి మొరపెడితే అది నీకు పాపం అవుతుంది అంటండి. హత్య చేస్తేనే పాపం కాదు, పాపం చేస్తేనే పాపం కాదు. నీవు సహాయము చేయగలిగుండి నీ సహోదరునికి నీవు సహాయం చేయకపోతే ఆ నీ సహోదరుడు నీ ఎడల ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు అనుకోండి, అది నీకు పాపం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యమట్టుకు ప్రభు మనల్ని కనికరించిన మట్టుకు ప్రభు మనల్ని ఆశీర్వదించి సమృద్ధిని అనుగ్రహించిన కొలది మనం ధారాళంగా గుప్పిలు విప్పగలగాలి, మన సహోదరునికి మనం సహాయం చేయగలగాలండి. ప్రియులారా, ఇది ఆత్మఫలములో ఒక అనుభవం అండి. ఇది ఆత్మఫలములు ఫలించిన వ్యక్తిలో ఉన్న ఒక సుగుణం అండి. అందరికీ ఒకవేళ ఉండకపోవచ్చేమో, కానీ ఆత్మఫలములను అపేక్షించుతున్న మనకు మాత్రం ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈరోజున మనల్ని మనం సరిచేసుకుంటే, మన ముందు నశించిపోయే ప్రజలు ఉన్నారు, మన ముందు అక్కరలతో అలమటించి అన్నపానాలు కూడా కొదువైన పరిస్థితుల్లో ఆకలి చావులు చస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, దేవుని రాజ్యానికి దూరమై దేవుని ప్రేమకు దూరమై క్రీస్తు వెలుగును ఆశ్రయించని అనేక మంది ప్రజలు చీకటిలో మగ్గిపోతున్నారు. వారి ఎడల మన దాతృత్వం కలిగిన వారమై దయాళత్వమును కలిగిన వారమై ప్రభు మనల్ని నడిపించే పవిత్రమైన మార్గంలో అనేకులకు దయ చూపించగలిగినటువంటి సుగుణము కలిగిన వ్యక్తులమై మనం ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను చాలాసార్లు ఈ అనుభవాన్ని చెప్తుంటానండి. ఈ సందర్భానుసారంగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఆయన కారులో వెళుతున్నారట, వర్షం పడుతుంది, ఆ రోడ్డు మార్జిన్లో ప్లాట్ఫామ్ మీద ఒక ముసలతను ఆ వర్షానికి గడగడగడగడ వణికిపోతూ ఆ చలిలో పడుకొని ఉన్నాడు. వెంటనే మార్టిన్ లూథర్ గారు ఏం చేస్తాడో తెలుసండి, కారు దిగి వచ్చి ఆయన తొడుక్కొని ఉన్న ఆ షూట్ కోట్ని తీసి ఆ ముసలతనికి కప్పి మరలా కారులో ఎక్కి వెళ్ళిపోయాడండి. నేను ఎప్పుడు మరువలేని అనుభవం ఒక అనుభవాన్ని నేను చెప్తానండి. ఆ తర్వాత ఒక రోజున మార్టిన్ లూథర్ గారు పడుకొని నిద్రపోతున్నప్పుడు ఒక కల, ఆ కలలో సాక్షాత్తు యేసుక్రీస్తు
ఈ మార్టిన్ లూథర్ గారు ఆ పేద ముసలాయనికి కప్పిన ఆ కోట్ యేసు ప్రభు ధరించుకొని ఆ కళలో మార్టిన్ లూథర్ గారు ఎదుట నిలబడ్డాడట. అప్పుడు మార్టిన్ లూథర్ గారు అనుకున్నారట, ప్రభువా ఇది నా కోట్, అయినా పలాన రోజున ఆ ముసలతనికి కప్పాను ఆ వర్షంలో, అది మీకెలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అప్పుడు ప్రభు చెప్పాడట మార్టిన్ లూథర్ గారికి, లూథర్ నీవు ఆ రోజున ఆ వర్షంలో ఉన్న అతనికి కప్పింది ముసలతనికి కాదు, సాక్షాత్తు నాకే, స్తోత్రం కలుగునుగాక. నీ దయాళత్వం, నీ ఆత్మఫలం ఎలాంటిదో చూద్దామని, పరిశీలిద్దామని నేను అలాగా ఉన్నాను. ఆ రోజున నీవు చూపిన ఆ యొక్క దయాళత్వం శ్రేష్టమైనది, నీవు ముసలతనికి కాదు ఇచ్చింది, సాక్షాత్తు నాకే అని ప్రభు చెప్తున్నప్పుడు ఆయన హవాక్కయ్యారట. నిజమే, మనం ఏమనుకుంటాం, ఏదో 10 రూపాయలు సహాయం చేశాము వాళ్ళు గొప్పవాళ్ళైపోయారు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు మనం అనుకుంటామండి, కానీ ప్రభు చెప్తాడు ఈ చిన్నవాణిలో ఒకనికి అలా చేస్తే మీరు సాక్షాత్తు నాకు చేసినట్లే అని ప్రభు చెప్తాడు. కనుక నా ప్రియులారా, ఈ వాక్యపు సారాంశాన్ని మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ దయాళత్వము అనే అనుభవాన్ని ఆత్మఫలములు ఫలించే ప్రతి వ్యక్తి కలిగిన వారై, ప్రభు యొద్ద ప్రతిఫలాన్ని పొందుకునే వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తలలోంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభువా, వందనాలు. ఆత్మఫలములను గురించి ధ్యానిస్తూ ఉన్నాము, అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రభు ఈ దయాళత్వము అనే సుగుణం మాలో అలవర్చుకొని మీరు చూపిన ఆ దయను మేము లోకానికి చూపగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చుకొని మీ కొరకై సాక్షిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, మాకు అలాంటి విశాలమైన హృదయమును మీరే ప్రసాదించమని వేడుకుంటున్నాము నాయన. మేము కనికరింపబడ్డాం, మేము అనేకులను కనికరించాలి. మేము క్షమించబడ్డాం, మేము అనేకులను క్షమించాలి. మేము మీ యొక్క దయను కోరుకుంటున్నాం, మేము అనేకులకు దయ చూపగలిగినటువంటి ఆధ్యాత్మికమైన విలువలని ప్రభు మేము కోరుకుంటున్నాము, మీరు మాకు అనుగ్రహించమని. ఇదిగో ఈ మాటలు విని ఒక్కొక్కరిని మీ రెక్కల నీడలో దాచి కాచి పెంచి విశేషమైన కృపను అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా ఈ కఠోరమైన దినములలో ఇలాంటి మనస్సు అందరము కలిగి నా తండ్రి మీ నామ ఘనత కొరకు వాడబడడానికి సహాయం చేయమని, మాకు అలాంటి అవకాశం ఇచ్చావు అది మేము వివేచించడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంతా ఈ విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక, ఆమెన్.